హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ, దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సో ఎప్పట్లాగే ఇవాళ కూడా కొన్ని టాపిక్స్ తీసుకొని వాటి గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మనం మాట్లాడుకుపోయే టాపిక్ ఎన్ఆర్ఐ డివోర్స్ గురించి. సో ఎన్ఆర్ఐ డివోర్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన లీగల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవాళ మనం గ్యాదర్ చేద్దాం. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ సో ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మనం డొమెస్టిక్ వైలెన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటే, విదేశాల్లో డొమెస్టిక్ వైలెన్స్ ఎలా ఉంటుందండి? అమ్మో, విదేశాల్లో డొమెస్టిక్ వైలెన్స్ చాలా డేంజర్ మేడం. నేను మళ్ళీ చెప్పి, మనం ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ఇది చేరాలి వీడియో. పొరపాటున అక్కడ స్త్రీని కనుక కొట్టారు, అది ఏ దేశమైనా నేను చెప్తున్నా, ముఖ్యంగా అమెరికా అయినా ఏ దేశమైనా మేము చూస్తుంటాం కదా, పొరపాటున భార్యాభర్తలు గొడవ అయినప్పుడు అతను చాలా ఓర్పుగా నేర్పుగా ఉండాలే కానీ, అతను పొరపాటున చేయి చేసుకున్నాను అనుకోండి, మన ఇండియాలాగా చేయి చేసుకుంటే ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు సర్జ్ చెప్తారు, అక్కడ అలా ఉండదు. డైరెక్ట్ కంప్లైంట్ డైరెక్ట్ వాళ్ళు అంటే అమెరికాలో 911, కొన్ని దేశాలు కొన్ని ఉంటాయి, మన ఇక్కడ 100 లాగా. వాళ్ళు కనుక ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఎమ్మటే వస్తారు, ఆమె కనుక నన్ను కొట్టాడు, నన్ను అబ్యూజ్ చేశాడు, డొమెస్టిక్ వైలెన్స్ చేశాడు అని చెప్పి పొరపడిన దెబ్బలు కానీ ఏదైనా తగులుకున్నాయి, ఎగ్గిరికున్నాయి ఏదైనా చూపించి ఏం వచ్చారంటే, ఆమె కనుక అవునండి నన్ను ఇట్లా కొట్టాడు అని ఆ భార్య కనుక చెప్పిందో, ఇమీడియట్లీగా అతను అరెస్ట్ చేసేస్తారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెట్టేస్తారు. ఇక్కడలా కాదు, మన ఇండియాలో అట్లా లేదు. మన ఇండియాలో 498 ఏ పెడితే పిలుస్తారు, మామూలుగా వాళ్ళకి విచారం చేస్తారు, ఇద్దరు కౌన్సిలింగ్ ఇస్తారు, కలపడానికి ట్రై చేస్తారు, లేదంటే మనలాంటి పెద్దలు ఇవి కామన్గా మన ఇండియాలో అట్లా ఉండదు, మూడు పిల్లలు కొట్టుకుంటే ఆగ్రహారం అక్కడని మనమే సర్ది చెప్తాం. విదేశాలు అట్లా ఉండదు మేడం, పొరపాటున పిల్లలు కొట్టినా కూడా ప్రాబ్లం. విదేశాల్లో ఈ పిల్లలు కొట్టినా ఆ పిల్లలు వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు లోపల వేసేస్తారు, చాలా డేంజర్. అక్కడ పిల్లలు కూడా కొట్టడానికి లేదు మేడం, మన ఇండియాలో కాదు, మన చాలా అదృష్టవంతులు చట్టాల పరంగా. అక్కడ పొరపాటున భార్య కనుక కొట్టారు, ఒక దెబ్బ చంపబెట్టి కొట్టారు అనుకో, నా ఫోన్ చేసినట్టు పోలీసు వాళ్ళు వచ్చి నిజమే కొట్టారని కనుక ఎవిడెన్స్ ఉంటే, డొమెస్టిక్ వైలెన్స్ 4-5 స్టేజ్ ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ విమెన్ కి ఓరియంటెడ్ గా మాట్లాడుకున్నాం కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా ఇప్పుడు మెన్ని కొట్టారు, ఆడవాళ్ళే వాళ్ళ హస్బెండ్స్ ని కొట్టారు, ఇట్లాంటి కేసెస్ అక్కడ ఎలా చూస్తారు? అక్కడ కూడా సేమ్ ఉంటుందండి, వైస్ వర్సా ఉంటుంది, కానీ ఆ ఆడపిల్లకి ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది అక్కడ. ఎక్కడైనా అంతే, ఎక్కడైనా అంతే. మన ఇండియాలో కొంచెం పర్లేదండి, ఎందుకంటే అంటే మహా ఇప్పుడు మన ఇండియాలో లేడీస్ చాలా మంచి వాళ్ళండి, దేవతలు నేను గొప్పగా చెప్పట్లేదు కానీ చాలా మంచి వాళ్ళు, కొద్దిగా రిక్వెస్ట్ చేసుకున్నాం భర్త పోయి భార్యని పోనీ అయిపోయింది అదే కాలు కొట్టుకుంటా, కొద్దిగా ఏదో పోనీ పోరా అన్నట్టు ఉంటుంది, అట్లా అక్కడ అలా ఉండదండి, అలా ఉండదు కదా. ఎందుకంటే ఒకటండి, ఎప్పుడైతే కార్ల్ మార్క్స్ అన్నట్టు మనిషి విజ్ఞానం ఎప్పుడైతే మనిషి విజ్ఞానవంతుడు ఎప్పుడైతే అవుతాడో ఆటోమేటిక్గా మూర్ఖుడు అవుతాడు. సో ఇప్పుడు కామన్గా ఒక ఎక్కువ విజ్ఞానం లేకుండా ఒక కామన్ పర్సన్ ఉన్నారనుకోండి, పొరపాటు జరిగితే ఆమెకి మనం రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు ఏమంటారు, పోతే పోనీలా అంటారు. కానీ ఎక్కువ హైలీ బాగా పెద్ద పొజిషన్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఇగోయిజం బాగుంటుంది, ఇగో బాగుంటుంది, నన్ను కొట్టడం ఏంటి, నేను ఎందుకు నేనే తప్పు చేశాను అని ఇట్లా ఉంటుంది. ఆ సందర్భాల్లో ఏమవుతుందంటే, వాళ్ళు నేను చూసాం కొన్ని కేసుల్లో. సో అక్కడ డీబీసీలో 1, 2, 4 స్టేజీలు ఉంటాయి మేడం, 4 స్టేజెస్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ మామూలుగా 1 స్టేజ్ పెడతారు, 2 స్టేజ్ పోతే ఓకే వాళ్ళకి అరెస్ట్ చేస్తారు, మరి తర్వాత అతను బయటకు వచ్చేస్తారు, 2-3 డేస్ తర్వాత బయటకు రావచ్చు. విదేశాల్లో జైల్స్ ఎలా ఉంటాయి తెలుసా మీకు, ఈ కుర్చీ అంతే ఉంటాయి, మన ఇక్కడలా విశాలంగా ఉండవు, జస్ట్ ఇంతే ఉంటాయి. దీంట్లో అరలు ఉంటాయి కింద, మాకు మధ్యాహ్నం కింద కూడా మధ్యాహ్నం పైన కూడా. సో బంకర్ లాగా ఉంటుంది, ఇంతే ఉంటుంది, ఇంకా నరకం అండి పాపం. ఇంకోటి వాళ్ళకి అంతా బీఫీ పెడతారు కదా పాపం, ఇక్కడ ఉన్న వాళ్ళు పాపం నాన్ వెజిటేరియన్స్ ఎవరు ఉంటే సఫర్ అవుతారు, మేము చూసాం నాన్ వెజిటేరియన్స్ కనుక పొరపాటున అరెస్ట్ అయితే అక్కడ బీఫీ పెడతారు, వాళ్ళు నరకం అనమాట వాళ్ళకి. సో అందుకని ఏంటంటే, డొమెస్టిక్ వైలెన్స్ చాలా వైలెంట్ ఉంటుంది, విదేశాలు చాలా వైలెంట్ ఉంటుంది కాబట్టి అంటే మ్యాక్సిమం నేను అదే చెప్తున్నాను, ఇదని ఉంటే సామరస్యంగా పరిష్కరించుకొని సమస్య పరిష్కారం చేసుకోవాలి తప్ప, పాపం విదేశాల్లో నివసిస్తున్న లేదా బతుకుదేరు కోసం వెళ్తారు వాళ్ళు ఇక్కడ నుంచి, అక్కడ వెళ్ళి పొరపాటున ఏదైనా కేసులో ఇరుక్కున్నా లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ ఇరుక్కున్నా కూడా పొరపాటున వాళ్ళకి నో కాంటాక్ట్ ఆర్డర్ ఇచ్చేస్తుంది కోర్టు. నో కాంటాక్ట్ ఆర్డర్లో పొరపాటున ఆమె ఈయనకు ఫోన్ చేసినా, ఈయన ఆమెకు ఫోన్ చేసినా కూడా మళ్ళీ ఈయనకే అవుతుంది నష్టం, ఆయనకే అవుతుంది అవుతుంది. ఇప్పుడు దానికి ఆమె ఫోన్ చేసింది, నేను ఎత్తకూడదు, నేను ఎత్తకుండా ఏం చేయాలంటే మామూలుగా చెప్తున్నా కట్ చేయాలి అంతేగా, నేను పొరపాటున ఎత్తి మాట్లాడాను అనుకో, పొరపాటున రికార్డ్ చేసి మళ్ళీ పోలీసులు పెట్టిందనుకోండి అయిపోయినట్టు, సో వైలేషన్ అవుతుంది. సో అన్న చట్టాలు అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, అందుకని నేను అందరికి రిక్వెస్ట్ చేసేది అంటే ఇవన్నీ తెలుసుకోండి. ఇప్పుడు మేము ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం, పాపం ఎక్కడి నుంచి కొత్తగా వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఇప్పుడు అందరికీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉండవు కదండి, ఇప్పుడు మాలంటి వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. పాపం ఏంటంటే మనం కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళి 4-5 ఇయర్స్ అక్కడ ఉండి కొత్తగా పెళ్లి చేసేసుకుని 1-2 ఇయర్స్ ఉంటారు పిల్లలు, కొత్తగా వెళ్ళినారు పాత వాళ్ళంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది అనుకోండి, వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమంటే ఏదో జాబ్ నిమిషం వెళ్తారు, భార్యాభర్తలు చిన్న గొడవ అయితే కొట్టేస్తుంటారు అనమాట, పొరపాటున ఫోన్ చేస్తే లైఫ్ స్పాయిల్ అయిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు గోల్డ్ మంది. జాగ్రత్తగా అక్కడ నుంచి అంత బెటర్ అండి, అక్కడ నుంచి మన చూసినాం మేము మన అంతకుముందు కేసులో
పాపం 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్న పిల్లలు ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడే జీవితం ఎదుగుతూ ఉంటారు. ఈ కేసు పడగానే పాపం అక్కడి నుంచి వెనక్కి వచ్చేసి ప్లస్ టెర్మినేట్ చేసేస్తుంది వీసా పర్మనెంట్గా. ఇంకా యూఎస్ వెళ్తాను కూడా ఉండదు ఇంకా వాళ్ళు. పాపం కొన్ని కొన్ని దేశాలు టెర్మినేట్ చేసేస్తాయి వాళ్ళని, పర్మనెంట్గా బ్యాన్ చేసేస్తాయి. సో ఎక్కడైనా మన లిమిట్స్ తెలుసుకొని తగ్గట్టు మనం జాగ్రత్తగా ఉంటే మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అంటారు. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ టీవీ.